హాయ్ గైస్, ఓసీ టీమ్. ఇప్పుడే మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాము, మా హీరో హీరోయిన్ గారు, నేను డైరెక్టర్ని. సో ఇప్పుడు ఏంటంటే, వెరైటీగా మనము కుమారి ఆంటీ పైన ప్రాంక్ చేద్దాం. ప్రాంక్ ఏంటంటే, మనోడు హైదరాబాద్ కానీ తమిళోడు అని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు. హరీష్ సెల్వన్ అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడే. ఇది ఏంటంటే కుమారి ఆంటీ పైన ప్రాంక్ అనమాట. సో కుమార్ ఆంటీకి తెలియదు తమిళోడు అని చెప్పాము. సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఆంటీ, బాగున్నారా? అబ్బాయికి తెలుగు రాదు, అదే చెప్పాను ఆల్రెడీ, తెలుగు రాదని. సార్ బ్యాగ్ ఉకర పన్నింగ సార్? సార్ సార్ ఏంటి సార్ అది? ఉకర పన్నింగ్ ఉకర పన్నింగ్. హాయ్ హాయ్ హాయ్, మా ఓసీ మూవీ హీరో అండి అండ్ హీరోయిన్. రోజుకి ఎన్ని వంటలు వండుతారండి? ఇది చికెన్ కర్రీ. ఓకే, ఎన్ని 10 కేజీలు ఉంటుందా చికెన్ కర్రీ సార్? 100 కేజీస్? వావ్. సార్ వాట్ సార్? పూరపలం. పూర అండ్ విచ్ ఫ్లేవర్ సార్? అదేం టాకింగ్ ఇంగ్లీష్ సార్, టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. బ్రింజాల్ సలాడ్. ఇవేమో పార్సల్. ఇవి పార్సల్ ఇక్కడ కట్టేసుకుని వెళ్తాం, కానీ అక్కడ అంటే అవ్వదు. మా పిల్లకాయలేమో పార్సల్ కట్టేస్తారు. పిల్లకాయలు బయట లోపల ఉన్నారు, ఇంకా లేవలేదు. కానీ మా ఆడపడుచుకి ఇద్దరు, ఒక పాప ఒక బాబు. వీళ్ళేమో మా అమ్మది వాళ్ళ, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్. ఓకే, బిడ్డ లెక్క నాకు. బిడ్డ సన్ సన్ లెక్క. బాబ్జీ పేరు. హస్బెండ్? హస్బెండ్ అంటే మేము శ్రీవారు అని పిలుస్తాం. సూపర్. నా హస్బెండ్ నేమ్ అన్నా బాబ్జీ. బాబ్జీ, ఏయ్ బాబ్జీ, నా కుమార్ ఆంటీ బాబ్జీ. అప్పుడుదా ఒక టైటిల్ ఫేమస్. అంకుల్లే మొత్తం నా వెనకంటే మొత్తం అంకుల్. సూపర్ ఉంది. ఇమా సూపరా? నా సూపర్ అండి. ఇది సూపర్ ఉంది. ఉంది ఉంది ఉంది, ఇక్కడ ఇంకా బాగుంది, ఎక్కువ బాగుంది. ఏమనాలి అంటే చెప్తా, సూపర్ సూపర్ డబల్ 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 సూపర్. ఇది హీరో అవ్వాలి, ఇది చేయాలి. ఎప్పుడు మనం ఇలాగ ఉండకూడదు, వాళ్ళకి మనం ఎందుకు అవ్వకూడదు అన్న ఒక కాన్సెప్ట్ అంతేనా? స్మాల్ పీపుల్ బికమ్ ట్రై బికమింగ్ బిగ్, పెరుసా ఆంబిషన్ ఇరుకుల్ల అదర్ స్టోరీ కదా, అంతేనా? నాకు అర్థమైంది. అలా చెప్పండి, నేను చెప్తాను. అంటే తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు. అది ఒక్కటి తప్పితే ఇంకేం రాదు. ఎలా
எல்லாருக்கும் ஜூன் 7 தியேட்டர்ல போயிட்டு பார்க்கணும். நம்ம இப்போ என்ன குக் பண்ண போற? మేమా ఎంత మంది అంటే మనం కుక్ చేద్దాం. తెలుగు కొత్తిమీర, ఇది కొరియాండర్, తమిళ కొత్త కొరవేపాక ఇది మింట్ దానా? పుదీనా, పుదీనా సూపర్, చాలా అంటే చాలా బాగుంది. హీరో ఇస్ వెరీ గుడ్, దానిలో ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. సో గుడ్, సూపర్, డబల్ డబల్ సూపర్ 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 దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ అనేది, ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా డబల్ డబల్ గుడ్. ரொம்ப சூப்பர். பரவாயில்ல, ட்ரை பண்ணுங்க. சூப்பர் சூப்பரா? சூப்பர் கேரக்டர்ல 100% இன்வால்வ். சரி, அச்சே అని చెప్పడానికి ఏమని చెప్పాలి? தமிழ் நல்லா நல்லா ரொம்ப நல்லானா மோர் குட். ரொம்ப நல்ல அட்டே எக்குவ எக்குவ ரொம்ப நல்ல 100% ரொம்ப நல்ல இருக்கும் 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 இருக்குது இருக்கு இருக்கும்னா பாஸ்ட் டென்ஸ் இருக்கும்னா பாஸ்ட் டென்ஸ் இருக்குதுன்னா இப்ப பிரசன்ட் இப்படி தெரியாது இருக்குதுன்னா இருக்குது இருக்கு போய் కానీ బాగా అంటే నల్లయదవా ரொம்ப சச்சினோதி 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 ரொம்ப சச்சினோதி ஹீரோயின் தான். ரொம்ப நல்ல சச்சினோதி, நார்மல் சச்சினோதி இல்ல, ரொம்ப ரொம்ப நல்ல சச்சினோதி. அதான் நம்ம நல்ல எதவா கட் பண்ணுவோம். తమిళలో రజనీకాంత్ గారు ఏమైనా భాష రాకుండా అంటే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటూ అసలు నిజంగా చాలా అండి. ఒక్కసారి నా 1 మాట ఇస్తున్నా, 100 మాట ఇస్తున్నా, అంతేనా? இல்ல நார்மலா கொஞ்சம் சீரியஸா போட்டு தினம்மா பஞ்சத் அந்த மாதிரி சொல்லணும். தினம்மா பஞ்சத் அண்ணா சாலே தெலுங்குல నీలానే చెప్పాలా? రైట్, యు ఆర్ గుడ్ యాక్టింగ్ చెప్పండి. నీ నల్ల యాక్ట్, నల్ల యాక్ట్ పంద్ర నీ నాన్న నీ అమ్మ బ్యాంచర్ కెమెరా యాక్ట్ కెమెరా
అది సూపర్. మోసి బాగుంది కానీ దీని వెనక అది మూవీ ఒకటే చూస్తారు ఎవరైనా సరే, ఎంజాయ్ చేస్తాము కానీ దాని వెనక ఉన్న కష్టాలు అందరికీ తెలియవు. సో నేను ఆ కష్టాలు ఏంటనేది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సార్ మరి నాకు చెప్తారా? ఇల్ల నీ సార్ డైరెక్టర్ క్వశ్చన్. అంటే చాలా కష్టాలు పడ్డాను బస్తీ లోపల ఇంకొకటి ఇప్పుడు డంప్ యార్డ్ ఉంటాయి, ఆ డంప్ యార్డ్ లో వీళ్ళిద్దరిని నిలబెట్టి ఒక సీన్ చేస్తాం అనమాట. పొద్దున్న నుంచి రాత్రి నరకం చేసాం అసలు. అంటే ఆ డంప్ యార్డ్ లో స్మెల్ వస్తుంటది కదా, అది కెమెరా పెట్టి చెత్త చెత్త పడిస్తారు ఆ ప్లేస్ లో చేస్తాం. ఓసీకి నేను ఫుల్ ఫాన్ అని అనుకుంటాను. ఓసీకి అంటే లేని వాళ్ళనా? సినిమా చూస్తే అర్థమవుతుంది ఓసీ ఏంది అనేది రివీల్ అవుతుంది అనమాట. అంటే లేని ఇది నుంచి వచ్చింది కదా ఓసీ అంటే లేని సంకల్పంతో సాధించామని ముందుకెళ్తే ఎవ్వరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా పైకి వస్తానని సినిమా అనమాట. ఇప్పుడు మనం ఏమైనా వర్క్ స్టార్ట్ చేస్తే కొంతమంది వారమే చేసి వదిలేస్తారు, ఇంకొంతమంది నెలలు చేస్తారు, ఇంకొంతమంది సంవత్సరాలు చేస్తారు, బట్ కొంతమంది ఉంటారు ఏంటంటే దాన్ని పట్టుకొని ఉంటారు. మీరు 14 సంవత్సరాల నుంచి ఆ హోటల్ పట్టుకున్నారు, ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది. సో మీలాంటి వాళ్ళే అచీవర్స్ అంటారు అన్నమాట. అది మనం సినిమాలో అంటే ఒక నీ లైఫ్ నీ ఒక్క చేతిలో ఉన్నప్పుడు ఐ విల్ టెల్ లైక్ బాబ్ జైన్ కుమార్ అంటే సక్సెస్ మీ బాబ్ జైన్ కుమార్ అంటే హార్డ్ వర్క్ కుమారి అంటే ఓన్లీ ఒక పొలం పని చేసుకునే ఒక పేదింటి మహిళ, ఒక బాబ్జీ అంకుల్ ఫార్మర్, బాబ్జీ అంకుల్ ఇస్ డ్రైవర్ బిఫోర్ మ్యారేజ్ లవ్, లవ్ మ్యారేజ్ కుమార్ ఆంటీ, కుమార్ ఆంటీ లవ్ మ్యారేజ్ అంకుల్, అంకుల్ లవ్ కుమార్ ఆంటీ. ఎంజాయ్ ఇస్ వెరీ గుడ్, కేక్ ఇస్ నాట్ గుడ్, ఎంజాయ్ ఇస్ వెరీ గుడ్. Wow, superb. Only hero and escape. Hero and auntie garu. Thank you. Thank you. Thank you. Thank you. Palla palla. Or inka enno cinemallo nichiti raavali. Inka manchi inka baaga pai kelali. Thank you. You didn't say about acting. దాంట్లో నా డైలాగ్ ఉంది, యాక్టింగ్ గురించి అడుగుతున్నారు. నో నీడ్ ఆఫ్ డైలాగ్, డైలాగ్ అవసరం ఏముంటది? ఉత్తాగి నిలబడ్డప్పుడు ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా, అది చెప్పొచ్చు కదా మరి మీరు. అంతేనా? మరి మీకు అర్థం కావట్లేదు తెలుగులో చెప్పాలి కదా మీరు. అది తెలుగు వచ్చు, తెలుగు వచ్చా? రెండు నచ్చింది అప్పుడు చెప్పాలి కదా మీరు. అంటే తెలుగు వచ్చా? అయ్య బాబరే, కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాను. నిజంగా అంటే మీకు తెలుసు నాకా? అయ్యో పాపం, నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా, అయ్యో పాపం తెలుగు వస్తే బాగుండు. అంటే అన్ని భాషలు రావాలి, అంటే చదువుకున్న వాళ్ళకి అన్ని భాషలు వస్తాయి కదా, కానీ కష్టాలు అనేవి అందరూ అయితే ఒకటే. సో మీరు కూడా మంచి విజయం సాధించాలని, ఈ మూవీ కూడా మంచి సూపర్. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ.
జూన్ 7th నా ఓసీ సినిమా రిలీజ్ అవుతుంది నాన్న. టీజర్ అయితే నేను చూసాను, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, మూవీని సక్సెస్ చేద్దాం అందరం కలిసి. సో మూవీ అయితే దాంట్లో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, దానివల్ల మనకు ఒక మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. జూన్ 7th మన దగ్గర ఉన్న థియేటర్, మన దగ్గర ఉన్న థియేటర్స్. సబ్స్క్రైబ్ బై బై.